గుడ్ మూవీ, బాగుంది. ఇన్స్పిరేషన్ ఉమెన్స్ గురించి బాగుంది. బ్యూటిఫుల్ గా డైరెక్టెడ్ బై ప్రాణ్దీప్. ఆల్ ద యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ దిస్ టైప్ ఆఫ్ మూవీ కమ్ ఇన్ తెలుగు, ఐ థింక్. థ్యాంక్ యూ. పాయల్ రాజ్పూత్ గారు యాక్టింగ్ ఎలా? ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ యూ హావ్ సీన్ పాయల్ రాజ్పూత్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది ప్రాణ్దీప్ది, బ్యూటిఫుల్. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా ఉన్నాయి. నాకు చాలా బ్యూటిఫుల్ మూవీ సార్, చాలా బ్యూటిఫుల్ మూవీ. ఐ విల్ అడ్వైజ్ ఆల్ ద ఆడియన్స్ టు కమ్ అండ్ సీ అగైన్. ఐ విల్ కమ్ అండ్ సీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. చాలా బాగుందండి, బాగుందండి, బాగుంది. చాలా బాగా తీస్తారు డైరెక్టర్ గారు కూడా, చాలా బాగుంది. అన్ని ఓవరాల్గా సూపర్ చూడవచ్చు, చాలా బాగా చూడవచ్చు. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. ఏంటి నాకు తెలియదు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ గుడ్ స్టోరీ. The story is very typical. It is a story of profiling and she nailed it on the head. That was an excellent storyline. Excellent. Superb. We should listen to more police officers like that. BGM ela anipinchindi? The background music ela anipinchindi? The background was very nice. Sometimes the music was a little bit loud down the sound was a bit loud, but I'm getting older so it's all good. But the music was great. The background was excellent. Villain characterization ela? Sorry? Villain characterization. Villain. Villain characterization. They're everywhere. I will tell you that kind of profiling was excellently done. It exists everywhere. So he did a beautiful job. చాలా బాగుంది. లేడీస్ ప్రౌడ్ గా రాణిస్తారా మీరు బాయ్స్? అది నచ్చింది నాకు. చాలా బాగుంది, ఆ అమ్మాయి చేసింది బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. బాగుందండి, బాగుంది. పిల్లల మధ్యలో డిఫరెన్స్ అంటే ఒక నలా ఒకరిని ఇలా చూడొద్దు, చాలా బాగుంది సార్ సబ్జెక్టు. బాగున్నాయి సార్, బాగుంది, చాలా బాగుంది సార్. ఎక్సలెంట్. ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చే నాలెడ్జ్ వచ్చేవి పిక్చర్స్ తీస్తే పిల్లలు కూడా కొంచెం జనరేషన్ చేంజ్ అవుతుంది సార్, దానివల్ల చాలా చాలా డిస్టర్బెన్స్ని తగ్గించుకోవచ్చు మనం. బాగుంది సార్, బాగుంది, చాలా హైలైట్గా ఉంది. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకోటి పేరెంట్స్కి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్షియన్స్ చూపించకుండా చాలా బాగుంది. మెసేజ్ మాత్రం చాలా వారోలు మంచిగా ఉంది. చూడవచ్చు, హీరోయిన్ గిట్లా అందరు బాగానే ఉన్నారు కదా అని నచ్చింది. మాకు చాలా రోజులు అయ్యి మేము రాక మంచిగా సార్, బాగుంది. ఉమెన్ ఓరియంటెడ్ కదా, చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ కూడా ఉంది. అంటే ఉమెన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కాబట్టి చాలా మంచి అనిపించింది. చాలా రియలిస్టిక్గా చాలా ఆడ్ క్యారెక్టర్ ఉంది కదా, చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్ అయినా కూడా నార్మల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా హీరో ఉండాలి అనేసి, విలన్ క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా చేశారు. ఐ మీన్ రియలిస్టిక్, అదే చెప్తున్నాను కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు లైఫ్లో, అలాంటి క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి క్యారెక్టర్ చేశాడు. మూవీతో బహుత్ సస్పెన్స్ఫుల్లే, సస్పెన్స్ జో లాస్ట్ కా జో సస్పెన్స్ అయినా వో బహుత్ హీ బహుత్ హీ గ్రేట్ తా సార్. పాయల్ రాజ్పూత్ కా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కైసా లగా? కిస్కా? పాయల్ రాజ్పూత్ హీరోయిన్. వీరేన్ హీరోయిన్ హీరో. ఓకే, ఓ వావ్, మ్యామ్ తో బహుత్ బహుత్ గ్రేట్, బహుత్ గ్రేట్ మ్యామ్, బహుత్ హీ అచ్చా లగా ఉన్కా యాక్టింగ్, ఉన్కా ఇంప్రెషన్ బహుత్ బహుత్ అచ్చా లగా. సినిమా చాలా బాగుంది, లేడీ ఓరియంటెడ్ ఫిలిము, డైరెక్షన్ చాలా బాగుంది, చాలా ఎఫెక్ట్స్ పెట్టారు డైరెక్టర్ గారు. ఫిలిం 100% ఆడుతుంది, ఫుల్ సక్సెస్ ఫిలిం, 100% బాగుంది. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి ఫిలింలో. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రోషన్ అండ్ మై ఫస్ట్ మూవీ వాస్ దృశ్యం ఇన్ తెలుగు అండ్ దిస్ ఈస్ మై ఫోర్త్ మూవీ ఇన్ తెలుగు అండ్ జస్ట్ వండర్ఫుల్ లైక్ ఆపర్చునిటీ ఫర్ మీ టు డూ ఏ నెగటివ్ షేడ్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్ టు డూ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది డైరెక్టర్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద హోల్ క్రూ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ పీపుల్ ఆర్ టెలింగ్ నైస్ రివ్యూస్ అబౌట్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ పర్ఫార్మెన్స్ ఎవరీబడి పర్ఫార్మెన్స్ గుడ్ విత్ మై సన్ యాక్టింగ్ విలన్
దిస్ ఇస్ మై సన్. ఓ అచ్చా యాక్టింగ్ యా మలయాళం కర్త తమిళ హే తెలుగు కన్నడ ఓల్ లాంగ్వేజ్ యాక్టింగ్ కర్త వెరీ నైస్ మూవీ లైక్ థ్రిల్లర్ బాగుంది. విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా బాగుంది. విలన్ ఇంట్రడక్షన్ బాగుంది. భయ్యా ఇప్పుడే పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీ చూస్తున్నా. నిజం చెప్తున్నా పాయల్ రాజ్పుత్ అంటే మన ఆర్ఎక్స్ 100 చూసాం, ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. కానీ నిజంగా సినిమా చూస్తే నాకు అయితే మాత్రం మత్తిపోయింది. అసలు నిజంగా పోలీస్ ఆఫీసర్గా ఏమన్నా యాక్టింగ్ అన్నా నిజంగా అసలు ఇంటర్వెల్ సీన్ అయితే అసలు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో హ్యాంగ్ చేసేస్తే అక్కడ నుంచి తప్పించుకుని రౌడీని కొట్టేది కానీ ఒక్క సీన్ ఏంది భయ్య. ప్రతి సీను ఒక్కో సీను ఒక్కో డైమండ్ అని చెప్పాలి. ఆ రేంజ్లో ఉంది. అసలు స్టోరీ సబ్జెక్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే ఎట్లా ఉంటారు అమ్మాయిలు ఇప్పుడు సమాజంలో, అందరూ అమ్మాయిలే ముందుకెళ్ళడం చదువులో కానీ జాబ్స్లో కానీ ఇలా ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక విలనం ఏదైతే ఒక సైకోలాగా అయిపోయి మనము వెనకబడిపోతున్నాం, మగజాతి వెనకబడిపోతుంది, ఆడవాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు ప్రతి దాంట్లోనే అని చెప్పి ఒక సైకోలా మారిపోయాయి అనమాట. నిజంగా ఎంత అంటే ఒక కొత్త సబ్జెక్ట్. డైరెక్టర్ గారు నిజంగా అసలు ఇలాంటి సబ్జెక్టులు మీకు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ చాలా బాగుంది. నిజంగా జరిగే దానికి కంటెంట్ తీసుకుని దాన్ని ఫాలో అయ్యి సబ్జెక్ట్ రావడం అనేది అది రియల్గా నిజంగా చాలామంది బయటకైతే రారు. లోపల అలాగే ఉంటుంది సైకో ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది. అమ్మాయిలు ఎదిగిపోతున్నారు మనమేమో వెనకబడిపోతున్నాం ఏంది అని చెప్పి సో అలాంటి అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళని చంపేయడం. సో ఇన్వెస్టిగేషన్ కింద పాయల్ రాజ్పుత్ పోలీస్ ఆఫీసర్ కింద ఒక పెద్ద ఆఫీసర్ కింద వచ్చి ఫస్ట్ ఆఫ్ అంతా పోలీస్ ఆఫీసర్గా నడిపించి అక్కడ నుంచి సస్పెండ్ అయిన కూడా కేసు వదలకుండా ఏం జరుగుతుంది అసలు ఎవరు చేస్తున్నారని పోలీస్ ఆఫీసర్లు అందరూ తెలిసినా కానీ పాయల్ రాజ్పుత్ మాత్రం కేసు వదలకుండా లాస్ట్ వరకు తీసుకొచ్చే విధానం కానీ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా చాలా బాగుందని చెప్పాలి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం మారులెస్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన తమిళ క్యారెక్టర్ తమిళ ఆర్టిస్ట్ అనుకుంటా. ఆ నెగిటివ్ క్యారెక్టర్ను చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్. అండ్ మన సీరియల్ ఆర్టిస్టు ఆయన పేరు ఏదో సంథింగ్ ఉంది. ఆయన కూడా నెగిటివ్ క్యారెక్టర్లో ఒక సైకో కింద ఒక అమ్మాయిని వెనకల పడి ఏడిపించి ఒక సైకో క్యారెక్టర్ కింద చాలా అంటే చాలా మానస్ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి న్యాయం చేశారు. అండ్ మెయిన్ ఈ సినిమాకి చెప్పుకోవాలంటే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా చూపించారు. మెయిన్ రాజ్పుత్ ఏంటంటే రొమాంటిక్ క్యారెక్టర్లు చేసే రాజ్పుత్ని ఈ సినిమాతో ఆవిడ ఏ క్యారెక్టర్ అయినా చేయగలదు. పోలీస్ ఆఫీసర్కి నిజంగా భయ్య ఏమన్నా యాక్టింగ్ చేశారు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు అని మరొకసారి నిరూపించారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో చూద్దాం ఐబొమ్మలో చూద్దాం అని అనుకోవద్దు. ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి భయ్య ఈ సినిమా. ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి, ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి. సూపర్ అంటే సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది. మామూలు లేదు. అరుపులు అంతే. థియేటర్లు అయితే మాత్రం కేకలు మామూలు లేదు. ఇరగా తీసింది. క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం మైండ్ బ్లాక్ అంతే. ఇంకా సూపర్ 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 సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. లాస్ట్ సినిమా మంగళవారం సినిమా చూసాం. దానిలో మన ఈ డిసీజ్తో ఎలా అయితే హిట్ కొట్టారో అది హిట్ మంగళవారం. ఇది బ్లాక్ బస్టర్ సినిమాకి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడాలి. ముఖ్యంగా లేడీస్ అందరూ వచ్చి సినిమా చూడాలి. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఎలా తీశారంటే పోలీస్ క్యారెక్టర్లో పాయల్ రాజ్పుత్ అలా చింపేశారు సినిమా. ఎక్సలెంట్. ఓన్లీ సెక్సీగా తను చూపించడం, ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ ఏంటంటే ఒక సెక్సీగా అంటే ఈ క్యారెక్టర్ బట్టికే తనకి బాగా చేస్తుంది అన్న మూమెంట్లో తీసుకొచ్చారే. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక పోలీసు క్యారెక్టర్లో అల్టిమేట్గా చేశారు. ఈ సినిమాతో నిరూపించేసుకున్నారు మేడం గారు పాయల్ రాజ్పుత్ గారు. ఎక్సలెంట్గా తీశారు. ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చాలా ఎక్సలెంట్గా తీశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి డైరెక్టర్ గారు బాగా బిల్డ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు రక్షణ మూవీ చూసిన చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయల్ రాజ్పుత్ గారు ఇంతకుముందు తీసిన ఇదే గ్లామర్ డాల్ అయినా సరే లేకపోతే రొమాంటిక్ సీన్లు అయినా సరే చూసి ఉండొచ్చు. ఆ మూవీస్ ఒకైతే అయితే ఈ మూవీ మాత్రము రక్షణ మూవీ మాత్రము మటర్ పోలీస్ క్యారెక్టర్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది పాయల్ రాజ్పుత్ గారు. రొమాంటిక్ కాకుండా గ్లామర్ కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కూడా తీయాలి, ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం తీయాలి. రక్షణ అనే టైటిల్కి అరే ఎందుకు పెట్టిర్రు. డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్ గారు రక్షణ మూవీ ఒక ఆడపిల్లని కాపాడాలని చెప్పేసి ఒక లైన్ తీసుకొని ఇంత మంచి ఎగ్జిక్యూట్ చేసినందుకు చాలా
ఏమంటారు థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్కి, ఎంత బాగా చేసిరంటే నాకైతే ఏమంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీ లేడీస్ అయినా సరే ముసలివాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న యూత్ వాళ్ళు చూడాలి సినిమా. ఎందుకంటే నాకు ఎందుకు అంత కనెక్ట్ అయినానంటే ఇప్పుడు జరిగే ఘోరాలు ఏవైతే ఉన్నాయో లేడీస్ పైన చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళని ఎట్లయితే రక్షించాలో అని చెప్పేసి రక్షణ మూవీ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అన్న ఇప్పుడే రక్షణ మూవీ చూసిన, రక్షణ మూవీ చాలా బాగుంది, పాయల్ రాజ్ భట్ క్యారెక్టర్ చాలా చాలా మంచిగా ఉంది, సినిమా చాలా బాగుంది, మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ, పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది పాయల్ రాజ్పోతు. ఒక రొమాంటిక్ సీన్లు చేసే పాయల్ రాజ్పోతు ఈ పోలీస్ ఆఫీసర్గా ఎన్నో సినిమాలు వచ్చినాయి రక్షణ పేరు మీద. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, క్రైమ్ థ్రిల్లర్ ఒక ఇన్వెస్టిగేషన్, అది విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మానస్ కూడా ఫస్ట్ హాఫ్ ఉంటాడు ఒక లెవెల్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. క్రైమ్ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. ఇప్పుడే మన రక్షణ సినిమా చూసానా, అసలు సినిమా అంటే ఇదేనా, చాలా డేస్ తర్వాత మంచి సినిమా వచ్చింది, ఆడవాళ్ళు అందరు తప్పకుండా చూడాలి. ఈ సినిమాలో రాజ్పూత్ గారు యాక్టింగ్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్న. అసలు పోలీస్ యాక్టర్ అసలు ఏందన్నా, అసలు చెప్పాలంటే సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న రాజ్పూత్ గారు, మన వన్ మ్యాన్ షో. ఇంకా ఈ సినిమాలో విలన్ అసలు ఏం యాక్టింగ్ చేసిండన్న, అసలు అబ్బాబ్బా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అబ్బాబ్బా మైండ్ బ్లో అయిపోయింది. అలాగే ఈ సినిమాలో మానస్ గారు అసలు చాలా బాగా అసలు ఇరగదీసేస్తారు యాక్టింగ్ మానస్ గారు యాక్టింగ్ ఇది చేశారు. అలాగే బీజిఎం మాత్రం అసలు మామూలు లేదన్న, వేరే లెవెల్గా ఉందన్న బీజిఎం. థియేటర్ మొత్తం షివరింగ్ అయిపోతుంది, దద్దదద్దదని బీజిఎం వేరే లెవెల్ ఉంది. సినిమాలో పాటల్లో కానీ బీజిఎం తోటి డైరెక్టర్ వాడు అసలు చాలా కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చేసారు. అలాగే సినిమా సినిమాలో చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్పూత్ పాయల్ గారితో యాక్టింగ్ ఇరగదీసేసారన్న, పోలీస్ క్యారెక్టర్లు అసలు అబ్బాబా ఇచ్చి పడేసారు. వన్ మ్యాన్ షో అన్న, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి సినిమాను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఒక మంచి సినిమా చూసిన రక్షణ ట్రైలర్ చూసినప్పుడే నాకు అరే ఏమైంది ట్రైలర్లోనే సస్పెన్స్ అనిపించింది అనమాట. అందుకు నేను అది చూసి మూవీకి వచ్చిన, మూవీ అయితే పిచ్చెక్కింగ్ చేసింది భయ్య. నిజంగా చెప్తున్నా కదా, పాయల్ రాజ్పూత్ గారిని RX 100లో అప్పుడు ఏ క్యారెక్టర్ చూసినామో అలా ఊహించుకొని వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇలాంటి రోల్లో అసలు ఈమెని ఊహించుకోవడం అనేది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే పోలీస్ క్యారెక్టర్ తన ఫ్రెండ్కి ఒక జరిగిన ఇన్సిడెంట్ వల్ల లాలీపాప్ అనుకుంటూ వెతుక్కుంటూ ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అలా అంటూనే ఉన్నాము. అంటే మానస్ అన్నని బిగ్ బాస్లో చూసినాం, తర్వాత నెక్స్ట్ ఆ నెగిటివ్ క్యారెక్టర్ చూడడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఎవరు అనుకోలేము మానస అని చెప్పి, చాలా అంటే చాలా బాగుంది స్టోరీ కూడా. నాకు అసలు పాయల్ గారిని ఇలాంటి పోలీస్ రోల్లో ఇలా ఎన్ని క్యారెక్టర్స్ చూసినాం కానీ ఇలాంటి పోలీస్ రోల్లో ఒక ఇన్ఫర్మేటివ్గా ఒక అంటే ఫస్ట్ ఫ్రెండ్గానే ఉంటారు, తర్వాత పోలీస్ అయ్యే విధానం కానీ ఏమవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాం. ఆ బీజిఎమ్స్ ఉంటాయి చూడండి, అసలు ఏమో బీజిఎమ్స్ అయితే పిచ్చెక్కేసేసింది భయ్య, నిజంగా చెప్తున్నాం కదా. అంటే ఒక్కొక్క బీజిఎం కూడా అరే ఏంద్రా అని చెప్పి అలా ఆతృత అంటాం చూడండి, అలానే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది స్టోరీ, డిఫరెంట్గా ఉంది, మొత్తం డిఫరెంట్గా ఉంది అనమాట. ఈ డైరెక్టర్ గారు ఎవరు తీసిరో కానీ సార్ మీరైతే సినిమా అయితే వేరే లెవెల్ తీసారు సార్. అంటే ఇలాంటి సినిమాలు మాకు ఇంకా ఎన్నెన్నో రావాలి. అంటే ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న అమ్మాయిలకి, ప్రతి ఒక్కరికి, లైక్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే బ్లాక్మెయిల్ అనుకుంటూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిలు ఆ లవ్ స్టోరీలు కానీ, ఆ రేప్ సీన్లు కానీ, ఆ బ్లాక్మెయిల్ సీన్లు కానీ, నిజంగా ఇలాంటి రావాలి. మానస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో, అబ్బాయిలు కానీ వాళ్ళందరూ ఇలా చాలామంది అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళందరూ ఉన్నారు. అలాంటి అమ్మాయిలు మీరు భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీసులు ఉన్నాం అని చెప్పి అలా ఉంది. సో సినిమా ఓవరాల్గా చెప్పేది అంటే ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవలనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలివాళ్ళు కూడా పక్కా వెళ్ళి సినిమా చూడండి. ఈ వీక్లో వచ్చి ఒక మంచి సినిమా, ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ వీక్లో వచ్చిందైతే ఒక మంచి సినిమా వచ్చింది నాకైతే ఇదే అనిపించింది. సో రక్షణ టైటిలే డిఫరెంట్గా ఉంది భయ్య. అంటే రక్షణ అంటే అమ్మాయిల నుంచి అబ్బాయిలను కాపాడాలా, అబ్బాయిల నుంచి అమ్మాయిలని కాపాడాలని మన ఎవరికి తెలియదు. కానీ మీరు రక్షణ సినిమా అయితే చూడండి, ఈ సినిమాలో చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా యూనిక్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ మీరు చాలా అంటే చాలా చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ముఖ్యంగా చెప్తున్నా, నేను చాలా సినిమాలు చూసిన, చాలా సినిమాల్లో చాలా ల్యాగ్, చాలా స్లో ఇవన్నీ ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అంటారా నీ అమ్మ, క్లైమాక్స్ అయితే పిచ్చెక్కింగ్ చేసింది భయ్య, నిజంగా చెప్తున్నా. అంటే క్లైమాక్స్ ఎలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎన్నో థ్రిల్లర్ సినిమాలు, ఎన్నో హర్రర్ సినిమాలు, ఎన్నో పోలీస్ సినిమాలు, ఇవన్నీ ఎన్నెన్నో సినిమాలు చూసి ఉంటాం, కానీ అసలు ఇలాంటి పోలీస్ సినిమా, ఇలాంటి పోలీస్ సీన్ అయితే అసలు ఎక్కడ చూడలేదు, అలా అనిపించింది. ఇంకా పాయల్ గారికి ఇంకా నిజంగా లేడీ పోలీస్ అని చెప్పుకోవచ్చు పేరు అయితే. నాకు సినిమా చాలా బాగుంది,
సో మీరందరు చూడండి. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. మీరు రక్షణ సినిమా కానీ మిస్ చేస్తే మీదే ప్రాబ్లం, అయితే మీదే తప్ప అనుకుంటారు. సో అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా మీరు చూడండి. మీ అందరు పక్క నచ్చే సినిమా, పక్క అందరు మెచ్చుకునే సినిమా ఇదైతే. ఎక్కడ బోర్ కొట్టదు, ల్యాగ్ ఉండదు, ఏముండదు. సో మీరందరు కలిసిమెలిసి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే రక్షణ అనే మూవీ చూసినా చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన, సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. నిజంగా పాయల్ గారు చాలా క్యారెక్టర్లు చేశారు, రొమాంటిక్గా చేసారు, హర్రర్ చేసారు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో చేశారు. కానీ ఇందులో ఈ సినిమాలో సూపర్ క్యారెక్టర్ అండి. తన క్యారెక్టర్ వైజ్గా కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, అసలు స్టోరీ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. పోలీస్ ఆఫీసర్గా ఇదిగా తీశారు భయ్య, మామూలుగా లేదు, ఒక లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్ వెళ్తారు, సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ పీక్స్కి తీసుకెళ్ళింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. అలాగే డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. అంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఒక హీరోయిన్ ఎంచుకోవాలంటే సూపర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టోరీకి పాయల్ గారు అయితేనే పర్ఫెక్ట్ అనమాట, ఏ హీరోయిన్ అయినా కూడా సెట్ అవ్వరు. అలాంటి స్టోరీ చాలా కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్, పాయల్ గారిని కొత్తగా చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తన ఇంట్రడక్షన్ కానీ, ఇంటర్వెల్ బిఫోర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా పాయల్ గారు ఆర్ఎక్స్ 100 మూవీ చూసుకుంటే, ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. తన యాక్టింగ్తో పాటు తన గ్లామర్ కానీ, ఆ పోలీస్ ఆఫీసర్ తను చేసిన క్యారెక్టర్ వైజ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా నీట్గా, డిగ్నిఫైడ్గా, ప్రతి డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, రిలీజ్ అయినా కూడా ఇందులో నాకు తెలిసిన కాడికైతే సూపర్. తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే నిజంగా అసలు వండర్ఫుల్ అండి. రక్షణ అనే మూవీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అంటే ఫ్యామిలీ అనే కాదు, ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నీ అని కాకుండా అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటుంది. అలాగే విలన్ క్యారెక్టర్ వచ్చేసి కూడా, అంటే ఈ సినిమా స్టోరీ తగ్గట్టుగా విలన్ క్యారెక్టర్ వచ్చి ఇంకో డిఫరెంట్ జోనర్ వెళ్ళడం, బ్రదర్ మీరు అన్నట్టుగా కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు హైలైట్ క్యారెక్టర్స్ అంట, క్యారెక్టర్ వైజ్ కానీ మూవీ స్టోరీ కూడా. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళింది అన్నాను కదా, దానికంటే ముందు నాకు ఇంటర్వెల్ బిఫోర్ అయితే అసలు పాయల్ గారు క్యారెక్టర్ వైజ్గా అయితే డిఫరెంట్, ఫుల్ డిఫరెంట్ జోనరు. గతంలో చూస్తే ఆర్ఎక్స్ 100కి దీనికి సంబంధం అయితే లేదు బ్రదర్. ఒకటైతే నేను చెప్తా, పర్ఫెక్ట్ సినిమా నిజంగా రక్షణ అనే సినిమా. ఏంటంటే ప్రతి ఒక్కరిని రక్షించడం, ఆ కేటగిరీలో తను చేసే క్యారెక్టర్ కానీ అసలు ఎవ్రీథింగ్ సూపర్. అన్నా రక్షణ అసలు ఏమన్నా సినిమానా, అసలు మీరు పాయల్ రాజ్పూత్ గారిని అసలు బోల్డ్ యాంగిల్లో చూసింటారు, రొమాంటిక్ యాంగిల్లో చూసింటారు, లవ్ యాంగిల్లో చూసింటారు, కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందన్న. అసలు ఏసీపీగా తను చేసిన యాక్టింగ్కి మాత్రం ఫిదా అయిపోవచ్చు. ఒకప్పుడు వచ్చిందన్న ఘర్షణ, దాంట్లో రామచంద్ర ఏసీపీ ఎట్లుంటారో దానికి మించి ఉందన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉంది. అండ్ మంచి మెసేజ్ ఉందన్న, అంటే ఈ సమాజంలో చాలామంది చాలా రకాలుగా చాలామంది అమ్మాయిల్ని ఏడిపిస్తుంటారు, వేధిస్తుంటారు, చాలా అత్యాచారాలు అఘాయిత్యాలు అవుతున్నాయి కదా, దాని గురించి ఒక మంచి మెసేజ్ ఉందన్న. దానివల్ల అయినా ఫ్యామిలీ ఆడియన్స్, మీరు మీ కూతుర్లని తీసుకొని వెళ్ళండి ఇలాంటి సినిమాని, ఎందుకంటే ఇలాంటి సినిమాలు రాలేవు, ఇంకాపై రావు కూడా. సో ఇలాంటి మంచి సినిమాలను మిస్ చేసుకోవద్దు. మంచి 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 ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉమెన్ ప్రొటెక్షన్, ఈ రక్షణ అనేది నిజంగా ఈ మధ్య కాలంలో చాలామంది చూడాల్సిన సినిమా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇంకా చాలామంది ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేయర్ అనుకున్న ప్రొటెక్షన్ కాదు, ఇది ఉమెన్ ప్రొటెక్షన్. ఎందుకంటే చాలామంది మతి స్థిమితం కోల్పోయి చాలామంది ఏదేదో చేస్తుంటారు, సైకోలాగా బిహేవ్ చేస్తుంటారు, ఇంకా ఎన్నెన్నో అఘాత్యాలు చేస్తున్నారు. వాటి వల్ల హింసలు పడుతున్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక సైకో చేసే తప్పుల్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొంటుంది, దానివల్ల తను ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. ఇందులో మన హీరోయిన్ గారు పాయల్ రాజ్పూత్ గారు చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా. అంటే ఇన్ని రోజులు ఆవిడ్ని ఒక రొమాంటికల్ యాంగిల్లోనో లేకుంటే ఒక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్లో చూసాం, బట్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్లో చూడడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇందులో మానస్ గారు ఇంకా కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో చేసిన విలన్ అయితే చాలా బాగా చేశారు. అసలు ఆయన కట్అవుట్ హీరో కట్అవుట్లో ఉన్నా కూడా విలన్ క్యారెక్టర్ చేశారు అంటేనే అర్థం చేసుకోవాలి కంటెంట్ ఎంత దమ్ము ఉందో. సో నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే రక్షణ సినిమా చూసాను. సినిమా అంటే చాలా సినిమాలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. నాకు నచ్చిన సినిమా అని చెప్తే, ఎందుకంటే ఈ వీకెండ్ షో మన ఫ్రైడే వస్తే చాలా సినిమా రిలీజ్ అవుతాయన్న, చాలా సినిమా రిలీజ్ అయినాయి ఈరోజు కూడా. ఒక 9 సినిమాస్ ఆ మధ్య రిలీజ్ అయినాయి.
రక్షణ అనే సినిమా డిఫరెంట్ నేను చెప్తాను, ఒక డిఫరెంట్ జోన్లో ఉంది. ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే మన తెలుగు ప్రజలు ఎప్పుడే కానీ ఆదరిస్తారని నాకు తెలుసు. అలాంటి మంచి సినిమానే రక్షణ సినిమా. రక్షణ సినిమాలో వచ్చేసి మన పాయల్ రాజపూత్ ఆమెని ఎన్ని క్యారెక్టర్లో చూసామంటే మనము ఒక రారెస్టెండర్లో కానీ ఒక లవర్గా కానీ మన మంగళవారం వచ్చింది ఆ సినిమాలో అయితే ఇంకా బీ వచ్చామని చెప్తా. ఆమె విశ్వరూపం చూసాము. అదే పాయల్ రాజపూత్కి అయితే మనము ఆస్కర్ ఇచ్చిన తక్కువే అంత నాకు అనిపించింది. ఎవరి ఒప్పింగ్ ఏంటంటే ఆమె అంత బాగా యాక్టింగ్ చేస్తుంది, ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాంట్లో చింపేస్తుంది. అది నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఒక క్యారెక్టరేషన్కి ప్రతి సినిమాకి తను ఏంటి చూపించుకుంటూ సినిమాకి వెళ్తుంది, సినిమాలో చేస్తుంది. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. ఇంకా రక్షణ గురించి వస్తే సినిమా గురించి వచ్చే పోలీస్ క్యారెక్టర్లు అయితే చాలా బాగా యాక్టింగ్ చేసిందన్న. ఇది వచ్చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ సినిమా. ఇది సినిమా అయితే మామూలుగా లేదండి, ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తాయి, అరుదుగా వస్తాయి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకుని డైరెక్టర్ గారు చాలా బాగా రూపొందించారు. అంటే 2 hours 20 minutes ఉందన్న సినిమా అయితే 2 hours 20 minutes ఏం చూపించాలో, జనానికి ఏం కావాలో అది చూపించారు. అంటే ఒక సాంగ్ లేకుండా లేడీ వంటి సినిమాగా వచ్చింది కాబట్టి చాలా బాగా నచ్చింది నాకైతే. దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుందన్న మన మానస్ గారి క్యారెక్టర్, ఆయన చేశారన్న అసలు ఇంకా పీక్స్ లెవెల్ అని చెప్తా. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు ఆయన అయితే చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు నటించారు, హీరో కూడా నటించచ్చు ఆయన అని అనిపించింది. ఆయన హీరోనా అనుకున్నాం ఒకసారి చూసి. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇంకా విలన్ రోల్ ఉంటుందా దీంట్లో? ఆ విలన్ రోల్ అయితే ఇంకా మీకు లాస్ట్లో 20 minutes గుర్తుండిపోతాడు. సినిమా ఓవరాల్ చాలా బాగుందన్న. క్రైమ్ స్టోరీ ప్రతి ఒక్కరు ఇలాంటి స్టోరీని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి అనుకుంటున్నా. ఇలాంటి స్టోరీ చాలా బాగుందన్న. పాయల్ రాజపూత్కి అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలే. డైరెక్టర్కి అయితే చాలా బాగా సినిమా తీశారన్న. ప్రొడక్షన్ వెళ్ళే కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.